బజరంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 19వ తేదీన మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారని ఫౌండేషన్ సీఈఓ అంబటి మురళీకృష్ణ తెలిపారు. తలసీమియా బాధిత చిన్నారుల జీవన కొనసాగింపు కొరకు ఈ స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారు 1000 మంది రక్తదానం చేస్తారని చెప్పారు. బజరంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలోనే గుంటూరు నగరంలో స్వచ్ఛంద రక్తదాన బ్యాంకును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కాలానుగుణంగా సమయానుకూలంగా కోవిడ్ పరిస్థితుల్లో మరి సమాజంలో ఎంతో రక్తం కొరతగా ఉంది. అనేక రకాలుగా ఇటు ఎఫెక్ట్ అయినటువంటి కోవిడ్కి ఎఫెక్ట్ అయినటువంటి ప్రజానీకమే కాకుండా ఇటు తలసేమియాతో అల్లల్లాడుతున్న చిన్నారులు రక్తం దొరక ప్రాణాలు కోల్పోతున్నటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. ఇటీవలే నేను కొన్ని టీవీ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రముఖ ఛానల్స్ ప్రసారం చేసినటువంటి సంగతులు నేను వింటా ఉన్నాను. వరంగల్లో 400 మంది ఈ తలసేమియా వ్యాధితో బాధపడుతూ రక్తం లేక అల్లల్లాడుతూ కొంతమంది ప్రాణాలు కూడా పోయినటువంటి విషయాన్ని ప్రముఖంగా ఒక ఛానల్ ప్రసారం చేసినట్టు దాన్ని కూడా నేను చూడటం జరిగింది. నేను ఇక్కడ చెప్పాలనుకునేది ఏంటయ్యా అంటే, ఈ సమాజంలో ప్రస్తుతం ధనంతో కొనలేనిది, కేవలం ఏ పరిశ్రమలో ఉత్పత్తి చేయలేనిది, కేవలం స్వచ్ఛంద దాతల ద్వారా స్వీకరించగలిగింది రక్తం ఒకటే అనే ఒక స్లోగన్ని సొంతం చేసుకోవడం ద్వారా బజరంగ్ ఫౌండేషన్ ఒక భారీ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. అది రేపు డిసెంబర్ 19వ తారీఖున ఒక భారీ రక్తదాన శిబిరాన్ని ఈ క్యాంపస్లో నిర్వహించాలని, లెక్కకు మిక్కిలిగా అంటే రక్తదానంలో మరి రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా అంతర్జాతీయంగా జరిగినటువంటి కొన్ని రక్తదాన శిబిరాలని మనం స్ఫూర్తిగా తీసుకుని, లెక్కకు మిక్కిలిగా అంటే ఈ విషయాన్ని చెప్పడానికి ఎంతో ధైర్యం చేయాలి, అయినా మేము చేసిన కృషి మీద మాకు నమ్మకం ఉంది కనుక కనీసం 1000 మందికి తగ్గకుండా ఈ శిబిరంలో రక్తదానాన్ని సేకరించాలని, దాన్ని తలసేమియాతో అల్లల్లాడుతున్న చిన్నారులకు దాన్ని ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలు కాపాడాలని, వాళ్ళ జీవన కొనసాగింపు కోసం ఈ రక్తాన్ని సమకూర్చాలనే ఉద్దేశంతో బజరంగ్ ఫౌండేషన్ ఒక పిలువనివ్వడం.